హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 9 పిల్లర్లు వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మనకి ప్రజెంట్ ఏ మెటీరియల్ అవసరం అవుతుంది దానికోసం, అలాగే ఆ మెటీరియల్ యొక్క ధర అనేది ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నలుగురికి షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పేది వచ్చేసి బిల్డింగ్ పైన వేసుకునే పిల్లర్స్కి మాత్రమే, మనకి కింద పుట్టింగ్ నుంచి వచ్చే పిల్లర్స్ గురించి అయితే నేను చెప్పట్లేదండి. జస్ట్ మనకి స్లాబ్ పై నుంచి ఒక 10 అడుగులు హైట్ అనేది పెట్టుకొని మనం G+1 ఆ విధంగా కట్టుకుంటాం కదా, దానికి వేసుకునే పిల్లర్ల యొక్క కాస్ట్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనకి సైజ్ అనేది తీసుకుందాం. ఈ పిల్లర్ సైజు వచ్చేసి 9x18 సైజులో ఉండే పిల్లర్ అనమాట. అంటే మనకి అడుగున్నర పిల్లర్ అని చెప్తూ ఉంటాం కదా, ఈ అడుగున్నర పిల్లర్కి హైట్ చూసుకున్నట్లయితే మనకి 10 అడుగులు లేదా 11 అడుగులు వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటికి రాడ్లు అనేవి చూసుకుందామండి. రాడ్లు అనేవి మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనకి కింద బిల్డింగ్కి ఏ రాడ్లు అయితే మీరు వాడారో అవే రాడ్లతోటి మీరు పైన బిల్డింగ్కి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కింద మీరు పెద్ద రాడ్లు వాడుకొని పైన చిన్న రాడ్లు వాడుకోవటం అలా చేయకూడదు, లేదా కింద చిన్న రాడ్లు వాడుకొని అలాగే పైన వచ్చేసి పెద్ద రాడ్లు యూజ్ చేసుకుంటాం అంటే అలా కాదండి. కింద ఏ రాడ్లు అయితే మీరు యూజ్ చేసుకున్నారో అవే రాడ్లు అనేవి మనం యూజ్ చేసుకొని పిల్లర్ అనేది వేసుకోవటం వల్ల మనకి పిల్లర్ అనేది ఒకే స్ట్రెంత్గా ఒకే విధంగా అయితే ఉండటం జరుగుతుంది అనమాట. పోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి మనకి సుమారుగా మనం G+1 లేదా ఒక 2 స్టేర్ల బిల్డింగ్, 3 స్టేర్ల బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే సాధారణంగా రాడ్లు వచ్చేసి 16mm రాడ్లు యూజ్ చేస్తాం, అలాగే 12mm రాడ్లు యూజ్ చేస్తాం, రింగ్స్కి వచ్చేసి 8mm రాడ్లు అయితే యూజ్ చేస్తామండి. ఈ విధంగా అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది పిల్లర్స్లో. మీరు ఏ రాడ్లు వాడితే ఆ రాడ్లని మీరు ఇక్కడ తీసుకోండి, అప్పుడు మీకు లెక్క అనేది పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 9 పిల్లర్స్కి వచ్చేసి 16mm వచ్చేసి మనకి 12 రాడ్లు వరకు అవసరం అవుతాయండి. అలాగే మనకి 12mm రాడ్లు వచ్చేసి 8 సువ్వల వరకు మనకైతే అవసరం అవుతాయండి. అలాగే మనకి 8mm రాడ్లు వచ్చేసి 16 సువ్వల వరకు మనకి ఇక్కడ అవసరం అవుతాయండి. వీటి ధర వచ్చేసి ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే 16mm రాడ్ వచ్చేసి ఒక రాడ్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 12mm రాడ్ వచ్చేసి 900 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 8mm రాడ్ వచ్చేసి 400 రూపాయలు చొప్పున తీసుకోవడం జరుగుతుంది ఒక సువ్వ కాస్ట్ అనేది. అలాగే సువ్వ ధర అనేది మీరు తీసుకునే కంపెనీని బట్టి కూడా బేస్ అయి ఉంటుందండి, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇప్పుడు 16mm రాడ్లకు వచ్చేసి మనకి 12 రాడ్లకు వచ్చేసి మనకి 19200 రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. అలాగే 12mm రాడ్లకు వచ్చేసి మనకి 7200 రూపాయలు అనేది ఖర్చు అనేది అవటం జరిగింది. అలాగే 8mm రాడ్లకు వచ్చేసి 6400 రూపాయలు మనకి కాస్ట్ అనేది పట్టడం జరిగిందండి. ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి 32800 రూపాయల దాకా సువ్వకైతే ఖర్చు అనేది అయ్యింది. ఇవి కాక మనకి బైనింగ్ వైర్లు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే టోటల్గా ఈ ఓన్లీ రాడ్లకు వరకు మాత్రమే 35000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి, ఓన్లీ సువ్వ కొంటం వరకు మాత్రమే. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ అండి. సిమెంట్ వచ్చేసి మనకి టోటల్గా ఈ 9 పిల్లర్లకు గాను మనకి 15 నుంచి 18 బస్తాల దాకా సిమెంట్ అయితే అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి ఒక బస్తా కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ 400 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 7200 రూపాయల దాకా మీకు ఇక్కడ సిమెంట్కి ఖర్చు అయితే అవుతుందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని అవని ఇవని టోటల్గా ఒక 7500 రూపాయల దాకా మీకు సిమెంట్కి అయితే ఖర్చు అనేది అవుతుంది ఈ 9 పిల్లర్లు వేసుకుంటానికి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇసుక అండి. ఇసుక వచ్చేసి మనకి సుమారుగా ఒక ట్రాక్టర్ ఇసుక అయితే అవసరం అవుతుంది. ఒక ట్రాక్టర్ అంటే మనకి మా ఏరియాలో వచ్చేసి సుమారు 5000 రూపాయలు అనేది ఒక ట్రాక్టర్కి అయితే తీసుకుంటున్నారు. మీ ఏరియాలో ఇసుక రేట్ ఎంత ఉందో కనుక్కొని దాన్ని బట్టి మీరు ఒక ట్రాక్టర్కి ఎంత అయితే అవుతుందో అంత రేట్ అనేది వేసుకోండి, మీకు లెక్క అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి కంకర్ చూసుకుందామండి. కంకర్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 20mm కంకర్ అనేది మనం ఒక యూనిట్ వరకు అయితే అవసరం అయితే అవుతుందండి ఈ 9 పిల్లర్లు పోసుకుంటానికి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 3600 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుంది కంకర్కి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లర్స్ అనేవి వేయటానికి బాక్సులు లేదా బోర్డులు, మనం బాక్సులు యూజ్ చేసినా బోర్డులు యూజ్ చేసినా సరే ఏ వేటికైనా సరే వీటికి రెంట్కి అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సుమారుగా మనకి టోటల్గా ఒక 10000 రూపాయల దాకా వీటికి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే తరువాత మనకి మేస్త్రీలు,
మేస్త్రులు వచ్చేసి ఇది మొత్తం మనకి ఈ పిల్లర్లు అనేవి వేసి ఇవ్వడానికి వాళ్ళు బిల్డింగ్ మొత్తం కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు కాబట్టి అందులో నుంచి ఈ కొద్ది అమౌంట్ని మనం డివైడ్ చేసినట్లయితే సుమారుగా ఈ 9 పిల్లర్లు అనేవి వేయడానికి ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా కూడా వీళ్ళు రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ పిల్లర్లు అనేవి మన కన్స్ట్రక్షన్ అనేవి చేసి ఇవ్వడానికి. ఇప్పుడు టోటల్గా 9 పిల్లర్స్ అనేవి మనకి ఒక బిల్డింగ్ పైన మనం వేసుకోవాలి అన్నట్లయితే మొత్తం కలుపుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 81,100 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది. అంటే ఒక 80,000 లేదా 90,000 రూపాయలు అనేది మీరు దగ్గర పెట్టుకొని దిగితే మాత్రమే మీరు ఈ పిల్లర్లు ఓన్లీ ఈ పిల్లర్ల వరకు మాత్రమే మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రేట్లు అనేవి మనకి పిల్లర్ యొక్క సైజ్ అనేది పెరిగే కొద్దీ రేట్ అనేది పెరుగుతుంది, పిల్లర్ సైజ్ అనేది తగ్గే కొద్దీ కొంచెం రేట్ అనేది తగ్గటం కూడా జరుగుతుంది. అలాగే మనం వేసుకునే ఏరియాని బట్టి రేట్ అనేది ఉంటుంది కాబట్టి మీ ఏరియా రేట్లు అనేవి మీరు ఇక్కడ తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ లెక్క అనేది రావటం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ పిల్లర్స్ అనేవి వేసిన తర్వాత చాలా మంది చేస్తున్న తప్పేంటంటే వారు పిల్లర్స్ అనేవి సరిగ్గా తడపకుండా ఉంచుతారండి. మీరు ఇక్కడ చూస్తున్న వీడియోలో విధంగా మామూలుగా జనరల్గా ఏంటంటే పిల్లర్స్ అనేవి వేసేసి జస్ట్ వాటర్ పైప్ అనేది తీసుకొని పైన వాటర్ అనేది పెడతారు, ఆ వాటర్ అన్ని కిందకి కారిపోవడం జరుగుతుంది. ఒక అరగంట తర్వాత వచ్చి చూసుకున్నట్లయితే ఆ పిల్లర్కి తడి అనేది ఉండదండి, మొత్తం ఆరిపోతుంది. ఏదో మీరు తడిపినప్పుడు మాత్రమే ఆ పిల్లర్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ పిల్లర్స్ అనేవి ఆ విధంగా అయితే తడపకూడదండి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా గోను పట్లు అనేవి మనకి దొరుకుతాయి బయట, ఆ గోను పట్లు అనేవి తీసుకొచ్చి శుభ్రంగా పిల్లర్ చుట్టూ ఇక్కడ కట్టిన విధంగా చుట్టూ కట్టండి. అలా కట్టి కానీ మనం పిల్లర్స్ అనేవి తడుపుకుంటే అవి మనకి క్యూరింగ్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. మీరు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా పట్ల కట్టిన వాటిపైన వాటర్ అనేవి పెట్టారంటే సుమారుగా ఒక 2 నుంచి 3 గంటల వరకు వాటర్ అనేవి ఈ క్లాత్కి అయితే చుట్టుకొని కొంచెం క్లాత్ నెమ్మగా తడిగా అయితే ఉంటుంది. దాని నుంచి ఆ పిల్లర్ అనేది వాటర్ని ఎక్కువ సమయం అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క పిల్లర్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్ని రోజులు తడపాలండి పిల్లర్స్ అనేవి మనం వేసుకున్న తర్వాత క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి అన్నట్లయితే మనకి సుమారుగా ఒక 1 వారం రోజులు అయితే ఖచ్చితంగా తడపాలండి. మనకి 7 నుంచి 10 రోజుల వరకు తడుపుకున్నట్టయితే పిల్లర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండటం జరుగుతుంది. కాకపోతే అంత సమయం ఎవరూ వెయిట్ చేయట్లేదు, పిల్లర్స్ అయిపోగానే పైన బోర్డులు అనేవి పెట్టేసుకొని మనకి స్లాబ్ అనేది వేసుకుంటున్నారు కాబట్టి త్వర త్వరగా బిల్డింగ్ పూర్తవ్వాలని చెప్పి కనీసం ఒక 1 వారం రోజులైనా సరే మీరు ఈ విధంగా తడిపినట్లయితే మీ పిల్లర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. పిల్లర్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే క్రాక్స్ వచ్చే ప్రమాదం కూడా మనకి ఉండకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మాకు యూజ్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.